హాయ్, హలో, వెల్కమ్ టు మనోడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి ముందు కల్కి ట్రైలర్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు మన పాన్ ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది అనమాట కల్కి. అసలు ట్రైలర్ ఎలా ఉండబోతుందో మనం ట్రైలర్ చూసేద్దాం. ఫస్ట్ ఇప్పుడే రిలీజ్ అయింది, ఇంకా మీతో పాటు అందరి ముందు ట్రైలర్ చూద్దాం అనుకుంటున్నా. దాని యొక్క రియాక్షన్ మీ ముందు చేయబోతున్నా. జస్ట్ లెట్స్ సీ ట్రైలర్ ఆఫ్ కల్కి. సైలెన్స్ గా చూపించారు. ఈ వరల్డ్లో చివరి నగరం కాశీ. కాశీ పైన నీళ్ళు ఉంటాయంట. భూమిని మొత్తం పీల్ చేస్తే అన్ని అక్కడే ఉంటాయి. ఈ లోకంలో ఉన్నది కాంప్లెక్స్ ఒక్కటే, దేవుడు ఒక్కడే, సుప్రీం జస్టిస్. నీలాంటోడు ఎంత మందిని రక్షించొచ్చో తెలుసా? నేను రక్షించాల్సిందే ఒక్కరిని. 6,000 సంవత్సరాల క్రితం కనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఆ పవర్ వచ్చిందంటే ఇక వెలుగు వచ్చే సమయం అయింది. వెలుగు ఎవరు? అమ్మా అని అంటే మాత్రం ప్రభాసే. ప్రాణంలో ఇంకో ప్రాణం. నువ్వు ఇప్పుడు కనపోయేది మామూలు ప్రాణం కాదమ్మా, సృష్టి నేను కాపాడుతా. ప్రపంచంలో ఒకటే ఒక సైడ్. పాయింట్ ఏంటంటే నేను ఒక్కడినే అమ్మాయిని తీసుకురాగలను. అంత షూరా? రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. మళ్ళీ ఇది కూడా ఓడిపోను. Guest process. ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకెంత మంది చనిపోవాలి? అశ్విన్ గారు చాలా సైలెంట్ గా ట్రైలర్ స్టార్ట్ చేసి ఒక బీభత్సమైన ప్రపంచంలో మనకు చూపించి ఎంటర్ చేసి బీభత్సమైన హైప్ లో ఎండ్ చేశాడు అనమాట ట్రైలర్. ట్రైలర్ చూసిన తర్వాత అయితే ఒకటి చెప్పుకోవాలి, బ్లాక్ బాస్టర్ కమింగ్ సూన్ ఫర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అని చెప్పుకోవాలి. మనకి ఒక ఇందులో అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ క్యారెక్టర్ అయితే భయంకరంగా చూపించేశారు. ఇంకా ఆ క్యారెక్టర్ మించి, అమితాబ్ బచ్చన్ మించి ప్రపంచంలో ఎవ్వరు చేయలేరు అనే విధంగా మనకు ట్రైలర్ చూసి అర్థమవుతుంది. ఇంకా ప్రభాస్ గారు ఒక డైలాగ్స్ కానీ ఉన్నది ఒక్కటే సైడ్, అది నీ సైడ్ అంటూ బీభత్సమైన, అంటే మీరే చూడబోతారు సినిమా ఎంత భయంకరంగా ఉండబోతుంది అంటే అంత భయంకరంగా ఉండిపోతుంది. ఈ ట్రైలర్లో మనకి కాశీ నగరం ఒక పవర్ఫుల్నెస్ కూడా చూపించుంటారు అనేసి పక్క అర్థమవుతుంది. మనకి స్టార్టింగే ఈ ప్రపంచంలో ఫస్ట్ నగరమైన లాస్ట్ నగరమైన కాశీ అని చెప్తూ మనకి ప్రపంచాన్ని పీల్చేస్తే అన్నీ అక్కడ ఉంటాయి అని చెప్తూ ఒక నగరాన్ని మనకి చూపించబోతున్నారు. ఇంకా ఈ సినిమాలో చాలా బౌంటీస్ అంట, ఒక యూనిట్స్ అంట, ఒక ఫ్యూచర్ వరల్డ్ ఎలా ఉండబోతుందో మనకి నాగశ్విన్ గారు చూపించేశారనమాట. చాలా మంది భయంకరంగా వెయిట్ చేస్తున్నారు. మనకి మరో ప్రపంచం ఉంటుంది కల్కి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇక ఈ సినిమా ప్రభాస్ గారి కెరియర్లో ది బిగ్గెస్ట్ సినిమాగా నిలిచిపోతుంది అనేసి గట్టి నమ్మకం అనమాట. నాగశ్విన్ గారు ఎన్ని ఎలిమెంట్స్ యూజ్ చేసుకొని చేస్తున్నారంటే మాత్రం చాలా డిఫరెంట్. ఇది హాలీవుడ్ రేంజ్లో కన్నా భయంకరంగా ఉండబోతుంది. ఇంకా హాలీవుడ్లో కూడా ఒక రేంజ్లో ఆడుతుంది. ఈ స్టోరీ మాత్రం హాలీవుడ్లో ఒక రేంజ్లోనే పోతుంది
అనేసి గట్టి నమ్మకం. ఇంకా తెలుగు వాళ్ళు ఇంకా ఇండియా మొత్తం ఒక ఊపు ఊపేస్తారు ఇంకా నాగేశ్వరన్ గారు. ఇంకా ప్రభాస్ పాన్ ఇండియా ప్రభాస్ గారికి ఒక్క నార్మల్ పాజిటివ్ టాక్ ఉంటే ఇంక ఇట్లాంటి కలికి ఇలాంటి సినిమాలు అయితే చేతికి చిక్కవు అనమాట. ఒక బీభత్సమైన తుఫాన్ని క్రియేట్ చేస్తుంది అయితే పక్కా చెప్పుకోవాలి. ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు అందరు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు అనమాట నాగేశ్వరన్ గారి డైరెక్షన్లో. కల్కి ఎప్పుడెప్పుడా మనం కళ్ళ ముందు కళ్ళ ఆ ప్రపంచాన్ని కళ్ళ ముందు చూపిస్తారు నాగేశ్వరన్ గారి కోసం వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ మీ అభిప్రాయాన్ని ఈ కల్కి సినిమా గురించి ఒక ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.